తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి కోటికేశ్వరం గ్రామాల్లో నిర్వహించిన జనబాట కార్యక్రమంలో జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యమని, గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని, పరిష్కారమయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఆధార్లో వయసు తప్పిదం వల్ల అర్హత కలిగిన వారికి కూడా పెన్షన్ అందడం లేదని, సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, టెక్నికల్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలియజేశారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు హౌసింగ్ లోన్ ఇప్పించాలని, ఎక్కువగా వినతులు వస్తున్నాయని, వాటి తాలూకు వివరాలన్నింటినీ సేకరించి తొందరలోనే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌడీర్ దొర్బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ వినతుల రూపంలో స్వీకరించడం జరిగింది. గడిచినటువంటి స్థానంలో ఏవైతే సచివాలయాలు ఇప్పటికే జనబాట కార్యక్రమం నిర్వహించడం, అందులో కొంతమంది హౌసింగ్కి సంబంధించినటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకున్నాము. ఎవరైతే కొత్తగా సొంత స్థలాలు ఉండి హౌసింగ్ లోన్లు కావాలి అనేటువంటి వారి యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు దౌలత్ దొరబాబు గారు, అలాగే మంత్రి గారు రంగనాథరాజు గారికి, ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. వారికి పూర్తిగా వివరాలన్నింటినీ కూడా పంపించుకున్నాం. తొందరలోనే శాంక్షన్ అయి వస్తాయని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇక టెక్నికల్ ప్రాబ్లమ్స్తో హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తయినప్పటికీ ఇంకా బిల్స్ పడలేదని చెప్పి వస్తున్నటువంటి కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా పై స్థాయిలో విజయవాడ కార్పొరేట్ ఆఫీసులో మాట్లాడి, సచివాలయం మీదలో కానీ హౌసింగ్ కార్పొరేషన్ మీదలో మాట్లాడి వాటిని కూడా క్లియర్ చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఆధార్లో వయసు తప్పిదాల వలన కొంతమంది అర్హత కలిగి ఉండి కూడా పెన్షన్ రావట్లేదని చెప్పి నిన్నటి రోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం. ఏవైతే స్పష్టంగా ఏజ్ ఎక్కువ ఉండి కూడా కేవలం ఆధార్లో పొరపాట్ల వల్ల ఏజ్ కరెక్షన్స్ చేయకపోవడం వలన పెన్షన్ రావట్లేదు, తక్షణమే వాటి మీద కూడా చర్యలు తీసుకోండి అని ఆయన రిక్వెస్ట్ చేయడం, వారు కూడా తొందరగా రిజాల్వ్ చేస్తామని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈ జనబాటలో వస్తున్నటువంటి ప్రతి వినతిని కూడా నాతో పాటుగా మండల స్థాయిలో అధికారులందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా రిజాల్వ్ చేయగలిగేది ప్రతిదీ కూడా అడ్రస్ చేస్తున్నాం. లేని పక్షంలో వాటిని నోట్ చేసుకోవాలని కోరుతున్నాం. వన్స్ ఒకసారి జనబాట ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్లీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి కానీ మే ఈ డోర్ టు డోర్ కూడా వీధుల్లో కూడా వెళ్ళి